దళిత బంధు మీద జరుగుతున్న అక్రమాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు స్వయంగానే దళిత బంధువుల అక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఎమ్మెల్యే కూడా దళిత బంధువులో 3 లక్షలు 4 లక్షలు ప్రతి యూనిట్ లో తింటున్నాడు ఈ అక్రమాలు జరుగుతున్నాయని నాకు తెలుసు ఎమ్మెల్యేల చిట్టా అంతా నా దగ్గర ఉంది అవినీతి జరుగుతుంది అని కేసీఆర్ గారు స్వయంగా ఒప్పుకున్నారు. మరి మేము అడుగుతున్నాము దళిత బంధులో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే కనీసం 30% నుంచి 40% మీ ఎమ్మెల్యేలే తింటుంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ అవినీతి గురించి తెలిసి కూడా ఈ రోజు ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు. అసలు మన రాష్ట్రంలో 18,70,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి. 18,70,000 దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 36,000 మందికి మాత్రమే. అంటే కనీసం 2% కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు. సరే 36,000 కుటుంబాలకు మీరు దళిత బంధు ఇచ్చారు అంటే 3,600 కోట్ల రూపాయలు మీరు ఇంతవరకు ఇచ్చిన అమౌంట్ దాంట్లో 30 నుంచి 40% వరకు అవినీతి జరిగింది అని కేసీఆర్ గారే చెప్తున్నారు అంటే కనీసం 1,500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ద్వాహా చేసిన వాస్తవం. ఇలాంటి పరిస్థితిలో అంటే 1,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఏమీ చేయటం లేదు. మొత్తం అందరికి దళిత బంధు ఇస్తే 2,00,000 కోట్ల రూపాయల వరకు విడుదల చేయాలి. 2,00,000 కోట్లలో 40% వీళ్ళు తినాలని వీళ్ళ స్కీమ్ అయితే 75,000 కోట్ల రూపాయల అవినీతి ఒక్క దళిత బంధువులోనే జరగబోతుంది. మరి కేసీఆర్ గారు ఇదంతా తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకుంటే మా మీద మాత్రమే ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు, మరి మీ సంగతి ఏమిటి అని ఎమ్మెల్యేలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు అని మీకు భయమా? మేము చేసింది ఘోరంతే కదా, మీరు చేస్తున్నది కొండంతా అవినీతి కదా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారని కేసీఆర్ గారికి భయమా? మేము చేసింది కొంత అమౌంటే కదా, మరి మీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు 1,000 కోట్లు సంపాదించుకున్నారు కదా, మరి వాటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు అని ఎమ్మెల్యేలు మిమ్మల్ని అడుగుతారని మీ భయమా? మేము చేసింది కొంచెమే కదా, కేటీఆర్ గారు రియల్ ఎస్టేట్ స్కామ్ లో 100,00,000 కోట్లు సంపాదించుకున్నారు, మరి దాని కథ ఏమిటి అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారని మీ భయమా? దళిత బంధు తీగ లాగుతే ప్రగతి భవన్ లో కమిషన్ల దొంకంతా కదులుతుంది అని కేసీఆర్ గారికి భయమా? ఎందుకని కేసీఆర్ గారు దళిత బంధువులో అవినీతి జరిగింది అని తెలిసి కూడా ఏ యాక్షన్ తీసుకోవడం లేదో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన నిలబడుంది, దళిత బంధు కోసం పోరాడుతూనే ఉన్నాం. ఇలాంటి వారిని మరి ముఖ్యంగా అభినందించడమే కాకుండా అఖిల పక్షాలను ఈరోజు దళిత బంధు మీద జరుగుతున్న అక్రమాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఇన్క్లూడింగ్